దాడులు జరుగుతున్నాయి. కొన్ని వర్గాలు ఎవరైనా ఏదైనా మాట్లాడితే వారిపై దాడులు దిగుతున్నాయి. తాజాగా ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై అమెరికాలో దాడి జరిగింది. కొన్ని రోజుల క్రితం భారత్లో మహమ్మద్ ప్రవర్తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్టు నుపూర్ శర్మపై పత్వా జారీ అయింది. ఆమెను చంపుతామని బెదిరించారు. ఇలాంటి సంఘటనలను ప్రజాస్వామికవాదులంతా ఖండించారు. భారత సంతతికి చెందిన బ్రిటిష్ అమెరికన్ నవల రచయిత సల్మాన్ రష్దీపై హత్యాయత్నం జరిగింది. చౌటక్వా కౌంటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రష్దీ స్టేజ్పై ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా ఓ దొండగడు ఆయన్ను కత్తితో పొడిచాడు. హఠాత్తుగా స్టేజ్పైకి దూసుకువచ్చిన ఆ దొండగడు రష్దీ మెడ కడుపు భాగంలో 10-15 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో రష్దీ స్టేజ్పైనే కుప్పకొలగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. దొండగుడు నలుపు రంగు దుస్తులు, నలుపు రంగు మాస్క్ ధరించినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాదాపు 20 సెకండ్ల పాటు దొండగుడు సల్మాన్ రష్దీపై ఆపకుండా కత్తితో దాడి చేసినట్లుగా చెప్పారు. న్యూయార్క్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌటక్వా కౌంటీ నుంచి రష్దీని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న రష్దీ పరిస్థితి విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. రష్దీ ఒక కన్ను కోల్పోయే అవకాశం ఉందని, చేతి నరాలు తెగిపోయాయని, కాలియం కూడా దెబ్బతిందని అతని బుక్ ఏజెంట్ ఆండ్రూ వైలీ తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. 1988లో ఆయన రాసిన ది సాతనిక్ వర్సెస్ నవల పెను దుమారాన్ని రేపింది. ముఖ్యంగా ముస్లిం ప్రపంచం సల్మాన్ రష్దీపై తీవ్రస్థాయిలో స్పందించింది. రష్దీ దైవదూషణకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ అతన్ని చంపేందుకు అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖుమేనీ పత్వా జారీ చేశారు. 2012లోనూ రష్దీ హత్యకు ఇరాన్ రివార్డు ప్రకటించింది. ఈ క్రమంలో రష్దీ రచనలను అనువాదం చేసేవారిపై, పబ్లిషర్స్పై కూడా హత్యాయత్నానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ రష్దీ దాదాపు 10 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నారు. కనీసం తన పిల్లలు కూడా తన ఆచూకీ చెప్పకుండా గడిపారు. 1990ల్లో అజ్ఞాతాన్ని వీడిన రష్దీ పోలీసు భద్రత నడుమ బ్రిటన్లో చాలా కాలం పాటు ఉన్నారు. ఆ క్రమంలో 2000లో అమెరికాకు మకాం మార్చారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. ఇదే క్రమంలో రష్దీపై హఠాత్తుగా దాడి జరగడం సాహితీ ప్రపంచాన్ని, ప్రజాస్వామిక వాదులను షాకు గురి చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రసాద్ గారు, ప్రసాద్ పాటిల్ గారు హిందూ నేతలు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. భారత సంతతికి చెందిన బ్రిటిష్ అమెరికన్ నవల రచయిత సల్మాన్ రష్దీపై జరిగిన దాడి మానవ హక్కుల మీద జరిగిన దాడిగానే అందరూ చూస్తున్నారు. మీరు ఎలా చూస్తారు? చాలా బాధాకర విషయం అండి. డెమోక్రసీ కంట్రీలలో కూడా ఈ రకంగా దాడి చేయడము చాలా సిగ్గుచేటండి. తన సొంత తెలివితోటి ఎంతో కష్టపడి నవలలు రాస్తుంటే ఈ రకంగా దాడి చేయడము చాలా సిగ్గుచేటు. అతను గతంలో కూడా ఇలా రాస్తే బెదిరింపులకు గురైతే 10 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళ పిల్లలకి, తల్లిదండ్రులకి ఎవరికి అందుబాటులో లేకుండా బిక్కుబిక్కుమని దాక్కున్న రోజులున్నాయి. 2000 సంవత్సరంలో అమెరికాకి షిఫ్ట్ అయ్యి అజ్ఞాతంలోనే ఉంటూ గడుపుతూ ఇది చేస్తే మొన్న ఒక్క స్టేజ్ పైనే ఈ రకంగా దాడి చేయడం చాలా సిగ్గుచేటు, చాలా బాధాకర విషయం. ఈరోజు చావు బతుకులో ఉన్నాడు. గతంలో పోల్చుకుంటే తస్లిమా నస్రిన్ అనే ఒక బంగ్లాదేశ్ రచయిత హైదరాబాద్లో ఈ రకంగా ఒక బుక్ని రిలీజ్ చేసే టైంలో ఎంఐఎం గుండాలు కొంతమంది దాడి చేయడం జరిగింది. అప్పుడున్న లైవ్గా అప్పుడున్న ఒక అఫ్సర్ ఖాన్ అనే ఎమ్మెల్యే దాడి చేయడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేటండి. ఈ భారతదేశంలో నిపుల్ శర్మ అనే ఒక వాక్యాలను కూడా ఈ రకంగా ఇది చేస్తే, కన్నయ్యలాల్ ఒక స్టేటస్ పెట్టినందుకు అతను కూడా పెట్టలే, అతనికి ఆపరేటింగ్ కూడా రాదు. పెడితే రాజస్థాన్లో అతి దారుణంగా చంపేసిరండి. ఇంత బాధాకర విషయం. ఈ రకంగా ఈ సమాజంకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఎటు చూసినా, ఎక్కడ చూసినా దాడులు చంపేయడమే. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి వాళ్ళను ఇమ్మీడియట్లీ పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలండి. అయితే కానీ ఈ సమాజం ఇంకొకళ్ళ మీద దాడి చేయాలంటే ఆలోచన చేస్తుంది. ఈ రకంగా కాలయాపన చేసి ఏదో వేసిరని చెప్పేసి ఇది చేయడం చాలా తప్పు అండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రసాద్ గారు ది సాతనిక్ వర్సెస్ నవల ముస్లిం ప్రపంచానికి చాలా ఆగ్రహం తెప్పించింది ఈ నేపథ్యంలోనే అతనిపై కక్ష కట్టారు దాదాపుగా అతను 10 ఏళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉన్నారు అజ్ఞాతంలో ఉన్నారు అయినప్పటికీ కూడా ఇంత కిరాతకంగా దాడి చేయడాన్ని మీరు ఎలా చూస్తారు ఎందుకంటే చాలా కాలం అయ్యింది అయినప్పటికీ కూడా వాళ్ళు వదలని పరిస్థితి ఎంత రివార్డులు ప్రకటించారు ఒక ఇరాన్కి సంబంధించిన లీడరే सुप्रीम लीडर पत्वा जारी चेसिन परिस्थिति दादापु 10 मिलियन डालर्लु कूडा इस्तामनि प्रकटन चेयडानि एला चूस्तारु इदि अंतर्जातीय समाजं खंडिंचाल्सिन अवसरं लेदंटारा चाला अवसरमंडि खंडिंचाल्सिन अवसरं अतनु चेसिन तप्पु पनि एं लेदंडि ओक नवल रचयितनु इंत दारुणंगा वट्टुकोनि ई रकंगा दाडि चेयडं चाला सिग्गुचेट्टु चाला बाधाकर विषयं अतनु ओक 10 संवत्सरालु अज्ञातंलो उन्नारंडि एव्वरिकि अंदुबाटुलो लेकुंटा సంత పిల్లలకి కూడా అడ్రస్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు వారు ప్రపంచం దేశాలన్నీ కూడా దీన్ని ఇప్పుడు ఖండించాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఇది అతను చేసిన పని ఒక బుక్ రచయితండి అతను తీవ్రవాది పని చేయలే ఇంకొకలని ఇచ్చేయమని ఆదేశించలే అతను రాసింది ఒక నవలనండి దాన్ని పట్టుకొని ఈ రోజు ఒక సంజీవన అత్యంత దారుణంగా ఒక 20 30 కత్తిపోట్లండి చౌబత్కుల పోరాడుతున్నారు ఆ ఫ్యామిలీకి ఎంత ఆవేదన కలుగుతుండొచ్చు తక్షణమే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ విషయాన్ని ఖండించి వాళ్ళను గనుక ఈ రకంగా చేసినోలని ఫత్వా జారీ చేసినోలని ఇమిడియట్లీ అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి అందరూ ప్రపంచ దేశాలు డిమాండ్ చేయాలని చెప్పేసి మేము ఇక్కడి నుంచి వేడుకుంటున్నామండి ఇది చాలా బాధాకర విషయం ఇంకో ఏదైనా మంచి పనైనా ఇంకోదైనా ఈ రకంగా నవలల మీద దాడి దాష్నోలని రచయితల మీద దాడి చేస్తున్నారు ఎక్కడన్నా ముందుకొస్తారండి మేము ఒకటే అడుగుతున్నాం వీళ్ళకి ప్రొటెక్షన్ ఇయాల వీళ్ళ విషయంలో ఎవరైనా దాడి చేస్తే తక్షణమే పట్టుకొని ఎన్కౌంటర్ ఇయాల అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఐక్యరాజ్య సమితిలో కూడా దీన్ని చర్చించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నామండి ప్రసాద్ గారు ముఖ్యంగా ప్రతి వ్యక్తికి వ్యక్తిగత స్వాతంత్రం ఉంటుంది తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంటుంది కానీ ఏదైనా ఒక మతానికి సంబంధించి ఎవరైనా వారి దైవాల్ని దూషించినట్లయితే ప్రజాస్వామ్య దేశంలో ఒక పద్ధతి ఉంటుంది వారు కేసు పెట్టొచ్చు పోలీసులను ఆశ్రయించొచ్చు కానీ ఇలా డైరెక్ట్ గా దాడులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు కరెక్ట్ కాదండి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇక్కడ ఒక ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు వదిలేస్తే ఈ దేశంలో ఉన్న హిందువులందర్నీ కూడా చంపేస్తామన్నారు కానీ ఇక్కడ ఏ హిందువులు దాడి చేయలేదండి మేము ఇక్కడ ఉన్న దేశ చట్టాన్ని గౌరవించినాం చట్టానికి గౌరవించినామండి కేసు నడిచింది తక్షణం కొన్ని రోజులు నడిచిన తర్వాత కొట్టేశిరు కానీ సమాజం ఎక్కడ దాడి చేయలే మేము ఒకటే కోరుకుంటున్నాం అరే నీకు ఏదైనా ఉంటే నువ్వు కోట్ల కేసేయు చట్టాలు ఉన్నాయి దానికి అనుకూలంగా ఓ అంతే గాని వీళ్ళను ఇచ్చేస్తే ఇగో ఇంత ప్రకటిస్తా వీళ్ళని చంపేయండి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఒక వ్యక్తి ప్రాణం చాలా విలువైందండి దాన్ని ఎటువర్త తీసుకెళ్లి చంపేస్తా అంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఈరోజు నుపుల్ శర్మకు సంబంధించిన కన్నయ్య లాల్కి సంబంధించిన వ్యక్తిని అతి దారుణం అండి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అతను ఏం చేసిన పాపం అండి తస్లిమా నస్రీన్ అనే ఒక బంగ్లాదేశ్ రచయిత హైదరాబాద్ ఒక బుక్ రిలీజ్ కోసం వస్తే ఇక్కడ ఉన్న ఎంఐఎం గుండాలు తక్షణమే ఆమె మీద దాడి చేసిరు చూస్తున్నాం ఈ రోజు ఇట్లాంటి వ్యక్తులని ఇలాంటి మత విద్వేషాలను రెచ్చగొట్టేటోళ్ళని ఫత్వా జారీ చేసేటోళ్ళని ఇది కరెక్ట్ కాదు సల్మాన్ అనే వ్యక్తి ఇప్పుడు మనం చూస్తున్నాం అమెరికాలో ఎంత అతన్ని ఎంత నమ్మకంతో అమెరికా దేశానికి వెళ్ళిండు 2000 సంవత్సరంలో వలస వెళ్ళిండు చాలా సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నాడు పిల్లలకు దూరం ఉన్నాడు భార్య పిల్లలందరికీ దూరం ఉన్నాడు ఏదో ఒక స్టేజ్ మీదకి వస్తే ఎన్ని సంవత్సరాల నుంచి కాపు కాసి రెట్టి పెట్టి ఈరోజు అతని మీద దాడి చేయడమా ఈ రకంగా దాడులు చేయని ప్రోత్సహించద్దు ఇమీడియట్లీ ఇలాంటి వాళ్ళని పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలండి ఇది చాలా అత్యంత బాధాకర విషయం ఒక ఫ్యామిలీకి దూరం చేయడము ఎవరికి రైట్ లేదండి ఇది తక్షణమే ప్రపంచ దేశాలన్నీ కూడా స్పందించి ఆ దుండగలను ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నామండి రైట్ థ్యాంక్ యూ ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి